హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు భార్గవి 1 2 3 4. ఈరోజు స్పెషల్ ఏంటంటే పిల్లలకి ఎంతో ఉపయోగపడే మాస్టర్ మైండ్ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ చూద్దరు కానీ కమాన్. దిస్ ఈజ్ మాస్టర్ మైండ్ గేమ్. ఇది నేను మా పిల్లల కోసం తీసుకున్నాను. సో దీన్ని ఎట్లా ఆడాలి అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇది బోర్డ్ అన్నమాట. యాక్చువల్లీ ఇందులో వచ్చేసి కాయిన్స్ ఉంటాయండి. ఇవి ఓకే, ఇది వచ్చేసి మాస్టర్ మైండ్ గేమ్ బోర్డ్ అండి. ఇందులో వచ్చేసి ఇవి కలర్స్, మొత్తం 7 కలర్స్ ఉంటాయి ఇందులో. ఈ 7 కలర్స్లో మనం ఇక్కడ 1 2 3 4 5 అని ఉంటాయి కదా, ఈ 5 హోల్స్లో ఈ 7 కలర్స్లో మనకి నచ్చిన కలర్స్ ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ ఇద్దరు ఆడతారు గేమ్స్, ఇద్దరు కానీ ఎనీబడి, అటువైపు ఎంతమంది అయినా ఉండొచ్చు. మనకి నచ్చిన కలర్స్ ఇక్కడ ఏవో కొన్ని ఒక 5 పెడతాం. వాళ్ళకి తెలియకూడదు, వాళ్ళకి కనిపించకూడదు. యాక్చువల్లీ ఇప్పుడు మీకు వీడియో కాబట్టి నేను ఇలా నార్మల్గా పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఒక 5 కలర్స్ పెట్టేసాం కదా, 5 కలర్స్ పెట్టేసి ఇవి అటు పక్కన ఆడే పర్సన్కి కనిపించకుండా ఉండడానికి ఇది ఒక ఇలా ఇచ్చారండి. సో ఇది ఇలా పెట్టడం వల్ల అవతల వాళ్ళు మనం పెట్టిన కాయిన్స్ చూడరు. సో ఇలా ఇవి మనం ఇక్కడ పెట్టిన కలర్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది అవతల పర్సన్ అటు సైడ్ కూర్చునే పర్సన్ చూడలేరు. సో ఇవేంటంటే మనం పెట్టాం కదా, దీన్ని వీళ్ళు కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. ఇక్కడ కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. వీళ్ళు కరెక్ట్ ఆర్డర్లో ఇక్కడ ఎలా పెడతారో మనం పెట్టిన కలర్స్ అవతల పర్సన్కి తెలియకూడదు. వీళ్ళు ఈ 12 స్టెప్స్లో విన్ అయిపోవాలి. ఈ 12 స్టెప్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12 స్టెప్స్లో వాళ్ళు విన్ అయిపోయేలాగా ఇక్కడ మనం క్లూస్ ఇస్తామన్నమాట. వాళ్ళు ఫస్ట్ ఒక ఆర్డర్ పెడతారు. ఆర్డర్లో సేమ్ కలర్ అయితే ఒక క్లూ ఇస్తాము. సేమ్ కలర్ అనుకోండి, కలర్ కరెక్ట్గా పెట్టారనుకో, ఇక్కడ ఈ క్లూస్ ఉన్నాయి కదా, వీటిలో వైట్ పెడతాం. సేమ్ కలర్ అయితే అదే కలర్ అండ్ ప్లేస్ కూడా కరెక్ట్గా పెడితే రెడ్ పెడతాం. సో ఇవి క్లూస్ పెట్టే పాట్స్, ఐ మీన్ హోల్స్. ఓకే, సో లెట్ ఇప్పుడు ఆడదాము. మా పాపతో ఆడుతున్నాను, చూడండి. లెట్స్ కాల్ హర్. ఓకే, ఇవి కలర్స్, అవతల పర్సన్కి ఇచ్చిన కలర్స్. ఇప్పుడు ఇందులో నుంచి చూన్ చేసుకుని తను ఫస్ట్ స్టెప్ కరెక్టా కాదా అన్నది ఇక్కడ పిన్ చేస్తుంది అనమాట. సో తను పెట్టే ఆర్డర్ కరెక్టా కాదు చూద్దాం. చూడండి, తను ఒక ఆర్డర్ పెడుతుంది. ఆర్డర్ మనం ఇక్కడ పెట్టింది కరెక్టా కాదా, సేమ్ కలరా కాదా అన్నది మనం చూడాలన్నమాట. చూసి అప్పుడు క్లూస్ ఇవ్వాలి. క్లూస్ ఇస్తే కరెక్ట్ ఆర్డర్ అయితే కరెక్ట్, దాన్ని బట్టి చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు వీటిల్లో ఇది కరెక్టా కాదా అని తను అడిగింది నన్ను. సో నేను కరెక్టా కాదా అన్నది పైకైతే ఏం చెప్పనండి. సో నా దగ్గర ఉన్న ఈ క్లూస్తో పాటు నేను తనకి కరెక్టా కాదా అన్నది చెప్తానన్నమాట. ఓకే, ఈ క్లూస్ వచ్చేసి ఇక్కడ తను ఎక్కడైతే పెట్టిందో తన పక్కనే ఇక ఈ 5 హోల్స్ ఉంటాయి కదా, అది కరెక్టా కాదా, కలర్లు కరెక్టా కాదా అన్నది మనం పెడతాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ కరెక్ట్, వన్ కలర్ ఇస్ కరెక్ట్ అండ్ ప్లేస్ ఇస్ రాంగ్ అనమాట. కలర్ కరెక్ట్, వైట్ అంటే వైట్ పెట్టాం అనుకోండి, కలర్ కరెక్ట్ కానీ ప్లేస్ రాంగ్. అలాగే ఒక కలర్ అండ్ ప్లేస్ కూడా కరెక్ట్ ఒక దాంట్లో. చూడండి, ఏ చూడండి, మీరు చూడొచ్చు, తను అవతల పర్సన్ కి తెలియదు, బట్ ఒకటి కరెక్ట్ గా పింక్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మిగతావి ఇంకొకటి, ఇంకొకటి ఏంటంటే వైట్, వైట్ పెట్టాను నేను. ఏంటంటే 2 కలర్లు కరెక్ట్ పెట్టింది, ఇంకొకటి కలర్ అంటే కరెక్ట్ పెట్టింది. సో టోటల్ కరెక్ట్ 3 కలర్స్. Thank you.
ఒకటేనా కాదా ఆర్డర్ అన్నది కరెక్ట్ గా చూసుకోవాలి సో నేనైతే ఇప్పుడు క్లోజ్ ఒకటి మిస్ అవుతోంది సో నేను అంతే ఇచ్చాను క్లోజ్ అంటే ఇంకోటి కలర్ మిస్ అయింది అన్నమాట అందులో అంటే అందులో 4 మాత్రమే కరెక్ట్ రెండు ప్లేసులు కరెక్ట్ రెండు కలర్స్ కరెక్ట్ ఆ రెండు కలర్స్ వి ప్లేసులు చేంజ్ చేయాలి రెండు కలర్స్ వి కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయి సో మీరైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవతల పర్సన్ కరెక్ట్ గా పెడుతున్నారా లేదా అన్నది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇదే గేమ్ అన్నమాట సో ప్లేసులు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అన్నది చూసుకుంటూ ఉండాలి ఒక రెండు ప్లేసులు అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా పెట్టింది ఇందాకట్లో అవి ఇప్పుడు ప్లేసెస్ ఇప్పుడు చేంజెస్ చేసుకోమని చెప్పాను నాలుగు కరెక్ట్ రెండు ప్లేసులు కరెక్ట్ రెండు ప్లేసులు కరెక్ట్ కాదు సో అవి ఎలా అన్నది తను చేంజ్ చేసుకోవాలి నేను చాలా ఈజీ క్లూస్ ఇచ్చాను తనికి అంటే నార్మల్ గా అయితే ఇంకా కష్టంగా ఇవ్వచ్చు బట్ నేను చాలా ఈజీ క్లూస్ ఇచ్చాను ఓకే అయిపోయిందా సో ఇప్పుడు వచ్చేసి వెయిట్ చూసారా తన ఆర్డర్ ఎలా పెట్టిందో ఆర్డర్ దానికి దీనికి తేడా చూడండి తను కలర్ కరెక్ట్ పెడుతోంది ఒకటి అండ్ ప్లేస్ ఒకటి కరెక్ట్ పెట్టింది ఇంకొకటి ప్లేస్ రాంగ్ పెట్టింది ఇంకొక ప్లేస్ కూడా రాంగ్ పెట్టింది అండ్ ఇంకొకటి కలరే కరెక్ట్ కాదు సో సేమ్ ఆర్డర్ మళ్ళీ మిస్ అయింది ఇక్కడ ఏంటి మిస్ అయింది ఇక్కడ రెండు కరెక్ట్ అయ్యాయి కరెక్ట్ అయిన రెండు ప్లేసులు మార్చేసింది సో అది ఇక్కడ మనకైతే కనిపిస్తుంది తనకు తెలియలేదు సో తను ఇప్పుడు థింక్ చేసి అది ఏం ప్లేస్ అనేది ఇక్కడ కరెక్ట్ గా పెట్టాలి ఇది ఇక్కడ నేను తనకి ఈజీగా ఉండడానికి ప్లేస్మెంట్స్ కూడా కరెక్ట్ గా చెప్తున్నాను ప్లేస్మెంట్స్ ఇక్కడ ఇక్కడ కరెక్ట్ అయ్యా ఇక్కడ కరెక్ట్ కాలేదు సో ఇక్కడ ఏవైతే కరెక్ట్ గా ఉన్నాయో ఇక్కడికి వచ్చేసరికి మారిపోయింది ఒకటి సో దాన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది కొంచెం థింక్ చేస్తే ఈజీగా అయిపోతుంది అసలు ఈ స్టెప్స్ ఉన్నాయి కదా 1 2 3 4 5 6 7 ఈ స్టెప్స్ తను 12 కి వచ్చే లోపు ఇది కరెక్ట్ వేలోకి వచ్చేయాలన్నమాట వస్తుంది బాగా థింక్ చేస్తే ఈ ఆర్డర్ అన్నది ఇందులో 4 కరెక్ట్ అయినప్పుడు ఈ 4 తను చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మూడు ప్లేస్ చేంజ్ చేసుకోవాలి ఒకటి మాత్రం ప్లేస్ యాజ్ ఈజ్ గా కరెక్ట్ పెడుతోంది ఇక్కడ చూసారా మిగతా మూడు మారాలి అంతే ప్లేస్మెంట్స్ మారాలి
ఇప్పుడు చూ, ఇప్పుడు బ్లూ బ్లూ కరెక్ట్. ఓకే అప్పుడు బ్లూ పెట్టుకో ఈ లైన్ లో. బ్లూ బ్లూ ప్లేస్మెంట్ అనేది నువ్వు చూసుకో. నేను కలర్ అయితే కరెక్ట్ క్లూ ఇచ్చాను. ఇక్కడ రివర్స్ లో పెట్టావు టూ కలర్స్, అదే ఇక్కడ మళ్ళీ రావాలి. సో నువ్వు ఎలా పెడుతున్నావు ఆర్డర్ అనేది చూసుకో. అండ్ ఇంకా నీకు ఇక్కడ 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 నాలుగు కరెక్ట్, ఇక్కడ నాలుగు కరెక్ట్ అంటే వీటిల్లో నీకు గ్రీన్ కాదు ఆరెంజ్ కాదు, అంటే ఇంకా మిగిలిన కలర్స్ ఏంటి అన్నది నీకు అర్థమైపోయింది. పింక్ పింక్, సో పింక్ ప్లేస్మెంట్ పెట్టుకో. నువ్వు పింక్ ప్లేస్మెంట్ పెట్టుకో. అండ్ ఇప్పుడు ఫోర్ కలర్స్ వచ్చాయి, ఇక్కడ గ్రీన్ కాదు ఆరెంజ్ కాదు అని తెలిసిపోయింది. మిగిలిన కలర్స్ ఇంకేంటి? రెడ్ ఆర్ వైలెట్ ఉన్నాయి. సో రెడ్ ఆర్ వైలెట్ ఈ రెండిట్లో కరెక్ట్ ఒక చోట రాంగ్ ప్లేస్మెంట్స్. సో ఇక్కడ ఏది కరెక్ట్? వన్ టూ త్రీ, సారీ వన్ టూ త్రీ కరెక్ట్ అని పెట్టాను. వన్ టూ త్రీ కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఉండే కలర్ ఏంటో నీకు తెలుస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అంటే ఇక్కడ రెడ్ అండ్ రెడ్ కానీ పర్పుల్ కానీ అని నువ్వు అన్నావు కదా, ఇక్కడ రెడ్ ఉంది కదా, మేబీ రెడ్ కూడా అవ్వచ్చు. నేను ఇక్కడ ఓకే డన్ నువ్వు పెట్టడం ఇప్పుడు. యా ఓకే, ఇప్పుడు మనం పెట్టిన ఆర్డర్ అది కరెక్టా కాదా అన్నది క్లూ పెట్టాలి మనం. సో ఇట్స్ కరెక్ట్ ఆర్ రాంగ్ క్లూ పెట్టు ఫస్ట్ చూడండి. ఓకే చూసాం కదా ఇక్కడ కలర్స్. ఇప్పుడు మనం క్లూస్ ఇద్దాం. క్లూస్ నేను క్లూస్ పెడుతున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ పింక్ పెట్టింది, పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కరెక్ట్ ఆర్ ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో నేను అది కరెక్ట్ పెట్టాను. అండ్ ఎల్లో, ఎల్లో స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా ఉంది. నేను వీడియోలో కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నార్మల్గా అయితే చెప్పక్కర్లేదు. అండ్ ఇప్పుడు తను వైట్ పెట్టింది, ఇక్కడ వైట్ ఆల్సో కరెక్ట్ కలర్ అండ్ ప్లేస్మెంట్ అలా ఆ కలర్ కరెక్ట్ అని చెప్పకూడదు. పైకి మాత్రం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, సీక్రెట్ గానే ఉండాలి, అవతల వాళ్ళు విన్నవాలి కదా. నువ్వు పెట్టాను. సో నెక్స్ట్ కలర్ అండ్ ప్లేస్మెంట్. ఎస్ యువర్ అంటే ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్ ఎన్ని స్టెప్స్ లో విన్ అయింది? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. మాక్సిమం ఎవరన్నా సెవెంత్ స్టెప్ నైన్త్ స్టెప్ లోపు విన్ అయిపోతారు. సో ఇది కొంచెం మైండ్ కి పని పెట్టే పని. సో ఈ గేమ్ పిల్లలందరికీ బాగా నచ్చుతుంది. ఫిఫ్త్ క్లాస్ నుంచి వీళ్ళకి కొంచెం అర్థం అవ్వచ్చు. దీని బాక్స్ వచ్చేసి ఇలా ఉందండి. ఇగో 8 ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆడొచ్చు అండి, ఇద్దరు ప్లేయర్స్ ఏజ్ లిమిట్. ఓకే సో ఎవరికన్నా ఇది కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం నేను యా లింక్ పెడతాను, చూడండి. చూసి ఇఫ్ ఎనీవన్ ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి కొనుక్కోవచ్చు మీరు. సో మాకైతే మా పిల్లలకి మంచి టైం పాస్ అవుతుంది, మాకు బాగా నచ్చింది. సో అందుకని నేను మీ అందరికీ చెప్దామని ఇది మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకేనా, చూసారు కదా మాస్టర్ మైండ్ గేమ్. సో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చిన వాళ్ళందరూ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.